హలో ఎవరివన్ ఈరోజు మనం రైతుకు మద్దతు ధరను ఎలా నిర్ణయిస్తారు మినిమం సపోర్ట్ ప్రైస్ అనే అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం రైతు సాధారణంగా ఒక వ్యవసాయాన్ని చేసేటప్పుడు వివిధ రకాలైన ఖర్చులు ఉంటాయి దాంట్లో దుక్కి దున్నుడు కూలి మరియు ఇతర కూలీ ఖర్చులు మందుల ఖర్చులు ఎరువు ఖర్చులు ఇవన్నీ ఉంటాయి ఇలా పద్నాలుగు రకాల ఖర్చులు ఉంటాయి ఈ ఖర్చులపై వ్యయాన్ని వెచ్చిస్తే లెక్కిస్తే మనకు వచ్చేది ఆ యొక్క రైతు ఉత్పత్తికి అయ్యే ఖర్చు అనమాట ఇది మనకి ఆరు రకాలుగా లెక్కించబడుతుంది అవి ఏ వన్ ఏ టూ వన్ బీటు సి వన్ సి అంటే ఏ వన్ ఉత్పత్తి వ్యయం ఏ టూ ఉత్పత్తి వ్యయం ఇలా సి టూ వరకు ఆరు రకాల ఉత్పత్తి వ్యయాలు ఉంటాయి అయితే వీటిలో దేని ప్రకారంగా గవర్నమెంట్ మద్దతు ధరని నిర్ణయిస్తుందనే విషయాన్ని మనం ఒకసారి స్టడీ చేద్దాం దీంట్లో మొదటిది ఏ వన్ ఉత్పత్తి వ్యయం అంటే ఈ ఏ వన్ ఉత్పత్తి వ్యయాన్ని ఒక కింటాకి ఒక కింటా పంటను పండించడానికి ఆ పంటపై రైతు వెచ్చించే పద్నాలుగు రకాల ఖర్చు విలువని విలువని కలుపుతారు అంటే ఏ వన్ అనేది పద్నాలుగు రకాల ఖర్చు విలువ అనమాట అలాగే ఏ టూ ఏ టూ అనేది ఉత్పత్తి వ్యయం ఏ వన్కి కౌలు కలిపితే ఏ టూ వస్తుంది ఏ టూ ఉత్పత్తి వ్యయం ఏ వన్కి కౌలు కలిపితే ఏ టూ వస్తుంది అలాగే బీ వన్ అంటే ఏ వన్ ఉత్పత్తి వ్యయానికి స్థిర మూలధనంపై వడ్డీ కలపగా వచ్చేది వన్ అలాగే టూ ఈ ఏ వన్ ఉత్పత్తిపై స్వంత భూమి కౌలు భూమి ఈ రెండింటి చెల్లించే మొత్తానికి కలపగా టూ వస్తుంది అంటే మనం ముందుగా చెప్పినట్టు ఏవన్నీ ఉత్పత్తి వ్యయం అంటే ఒక కింటా పండించడానికి రైతుకు వెచ్చించే పద్నాలుగు రకాల ఖర్చు విలువ దీనికి ఉత్పత్తిపై సొంత విలువ కౌలు సొంత భూమి కౌలు భూమికి చెల్లించే మొత్తాన్ని కలపగా మనకి బీటు వస్తుంది ఇకపోతే సీవన్ సిటూన్ చూద్దాం వన్ అనేది వన్ ఉత్పత్తికి వన్ ఉత్పత్తిలో ఏమేమి కలిసి ఉన్నాయి స్థిర మూలధనంపై వడ్డీ కలిసి ఉంది ఈ సివన్ వన్ ఉత్పత్తికి సొంత శ్రమ జోడిస్తే సి వన్ వస్తుంది అనమాట ఇక లాస్ట్ది టూ ఈ సి టూ అనేది బీ టూ ఉత్పత్తికి అంటే బీ టూకి సొంత శ్రమను జోడిస్తే సి టూ వస్తుంది బీ టూ అంటే ఏమనుకున్నాం ఏ వన్ ఉత్పత్తిపై సొంత భూమి కౌలు భూమికి చెల్లించే మొత్తాన్ని టూగా అనుకున్నాం ఈ బీ టూ ఉత్పత్తిపై ఉత్పత్తిపై శ్రమను జోడిస్తే టూ ఉత్పత్తి వస్తుంది ఈ సీటు ఉత్పత్తినే స్టార్ ప్రైజ్ అంటారు స్టార్ ప్రైజ్ అనేది సీటు ఉత్పత్తి ఇలా మనకి రైతుకి ఒక ఒక పంటపై మద్దతు ధరని కేటాయి కేటాయించడానికి మనకి ఆరు రకాల విధానాలు ఈ ఆరు రకాల క్రైటీరియాను తీసుకొని మనకి మద్దతు ధరని నిర్ణయించడం అనేది జరుగుతుంది అయితే ఇంక కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే అంటే గ్రూప్ టూ ఇది సాధారణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే సరిపోతుంది కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ లెవెల్లో చదివే వాళ్ళకి ఇంకొంచెం దీని గురించి మద్దతు ధర గురించి డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ డీటెయిల్ అవసరం ఏంటంటే ఈ మద్దతు ధరని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు ఏ ఏ డిపార్ట్మెంట్లు దీంట్లో వర్క్ చేస్తున్నాయి అనేది కూడా మనం చూడాలి ముందుగా ఈ మద్దతు ధరని నిర్ణయించడం అనేది రెండు వేల ఆరులో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మన గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది ఈ ఈ స్వామినాథన్ కమిటీ అనేది మనకి ఇచ్చిన ఆరు రకాల క్రైటేరియాలు అంటే ఏ వన్ ఏ టూ బీ వన్ టూ సి వన్ సిటు ఈ ఆరు రకాల విధానాలలో మనకి సీటు ఉత్పత్తి వ్యయానికి యాభై శాతం కలిపి ఎంఎస్పిని నిర్ణయించాలని సూచించింది కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మనకి ఏ టూ ఉత్పత్తి వ్యయం మీదనే ఎంఎస్పిని నిర్ణయిస్తుంది అంటే ఏ టూ అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఉత్పత్తి వ్యయానికి స్థిర మూలధనంపై వడ్డీ కలిపితే వచ్చి కాదు ఏ టూ ఉత్పత్తి వ్యయానికి కౌలు కలిపితే ఏ టూ వస్తుంది సో ఈ ప్రకారంగా మనకి ఈ ఎంఎస్పిని నిర్ణయిస్తున్నారు ఇది మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పద్నాలుగు రకాల పంటలకి మద్దతు ధరని కేటాయించారు ఈ మద్దతు ధరని నిర్ణయించేది ఎవరు అనంటే ఇది సిఏ అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ సిఏసిపి అనే ఒక డిపార్ట్మెంట్ మనకి ఈ మద్దతు ధరని నిర్ణయిస్తుంది ఇది మనకి మల్టిపుల్ ఛాజ్లో కూడా అడగవచ్చు మద్దతు ధరని ఎవరు నిర్ణయిస్తారు అనేది కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంది అట్లాగే ది ఈ సిఎసీపీ యొక్క ప్రస్తుత చైర్మన్ అజయ్ పాల్ శర్మ ఈ అజయ్ పాల్ శర్మని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సిఎస్ఈపి అనేది ఎప్పుడు మనకి ఆవిర్భవించిందంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇది మొదటిసారిగా ఆవిర్భవించింది ఆ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆవిర్భవించినప్పుడు దాని యొక్క పేరు అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ ఈ అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషనే మనకి తదనంతరం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిఎపీగా దాని యొక్క నేమ్ని చేంజ్ చేయబడింది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఈ ఈ పేరుతోటి మనకి మార్పు చేయడం జరిగింది అయితే ఈ ఇంక ఇంకపోతే మనం చివరిగా చూడాల్సింది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ గురించి చూడాలి ఈ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేశారు మద్దతు ధరని నిర్ణయించేది సిఎసీపీ అనుకున్నాము మరి మరి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ఇది అగ్రికల్చరల్ మినిస్ట్రీస్కి సంబంధించిన ఒక వింగ్ అనమాట నేషనల్ కమిషన్స్ ఫర్ ఫార్మర్స్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది మనకి నవంబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగులో ఏర్పాటు చేయబడింది అలాగే రిపోర్ట్ మనకి ఎప్పుడు వచ్చింది రిపోర్ట్ మనకి అక్టోబర్ నాలుగు రెండు వేల ఆరులో ది ఈ ఎంఎస్ స్వామినాథన్ యొక్క కమిషన్ యొక్క రిపోర్టు మనకి వచ్చింది ఈ రిపోర్టు ప్రకారంగానే మనకి ఈ మద్దతు ధరని నిర్ణయిస్తున్నారనేది మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల నాలుగు నవంబర్ పద్దెనిమిది అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినటువంటి సమయం అంటే ఇది మనకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆయాంలో మనకి ఇది ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అంటే అలాగే మనకి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అనగానే మనకు వచ్చేది ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఒక అంశం మనకు గుర్తుకొస్తుంది ఈ ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది మనకి పదకొండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనకి ఈ ఇన్క్లూజివ్ గ్రోత్ అనే అంశాన్ని మనం తీసుకున్నాం ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అనే అంశం నుంచే మనకి ఈ ఎంఎస్ ప్రైజ్ ఎంఎస్ ఎంఎస్పి అనే ఒక అంశాన్ని కూడా ఉద్భవించింది సో సో దీనికోసం అని చెప్పేసి ఈ ఈ ఈ ఇంక్లూజివ్ గ్రోత్లో భాగంగానే రైతులు స్వయం సమృద్ధిని కలిగి ఉండాలి ఆత్మహత్యలను నిర్ణయించ నిర్మూలించాలి అని చెప్పేసి ఈ యొక్క మద్దతు ధరని కేటాయించడం అనేది జరుగుతుందనమాట సో ఇదనమాట ఎంఎస్పి యొక్క దీని పూర్వపర్వాలు ఓకే థ్యాంక్ యూ